ఓ బాబు ఎలా ఏలు పెడతా కదా దేశం ఏలేవాడు కడములు సొంత ఊర్లో ఓటచ్చి నుంచి రెగ్యులర్గా ఇక్కడ ఓటు వేసడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామం అంటే పుట్టినోరు కాబట్టి నాకు ఫస్ట్ అమితమైన ప్రేమ, అమితమైన ఒక రకంగా భక్తి కూడా. ఎందుకంటే జన్మ నుంచే కాక ఇక్కడ అన్నీ కూడా జ్ఞాపకాలు వస్తాయి. ఇక్కడ ఈ పక్కన చెరువు ఉండే ఆడుకునే కానీ లేకపోతే చదువుకునే కానీ ఇలాగ అందరు చిన్నప్పటి దోస్తులతో తిరిగింది కానీ బడికి తప్పించింది కానీ బడికి తప్పిస్తే మళ్ళీ స్కూల్ టీచర్ తీసుకొచ్చి మళ్ళీ జైన్ చేసి చదివించడం అవన్నీ ఒక గత స్మృతులు. అయితే ఈ గ్రామాభివృద్ధి చేయాలనే లక్ష్యం చాలా ఒక మంచి మొదటి నుంచి బాగుండే. ఈ జగిత్యాలకు 5 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ నేను పెద్ద అయ్యే నాటికి అంటే గ్రాడ్యుయేట్ అయ్యే నాటికి కూడా ఈ ఊరు గ్రామంకు రోడ్డు లేకుండే మంచి రోడ్డు అని వేసుకొని నేను మినిస్టర్ అయినాక డామో రోడ్డు ఇక్కడ చేయటం జరిగింది. అలాగే ఈ ప్రతి వాళ్ళు కూడా మా గ్రామం నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక నేను జడిపి చైర్మన్గా మినిస్టర్గా, ఒక సుద్దాల జడిపి చైర్మన్గా మినిస్టర్గా, జితేంద్రరావు కూడా జడిపి టీసీగా, ఇప్పుడు ఒక స్థానిక గ్రామస్తులు శాసనసభ్యుడిగా ఇది చేయడం వల్ల ఈ గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి చేసే బాధ్యత మా పైన ఉందని మేము అనుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నాకు మన గవర్నరు కేసీఆర్ గారు ఒక బాధ్యత పెట్టించారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. ఇది ఈరోజు చెప్పింది కాదు, గాంధీజీ గారు ఎన్నడో ఆయన స్వయంగా ఇప్పుడు 150వ జన్మదిన సందర్భంగా అంటే అది గాంధీజీ శతదినోత్సవం జరుపుకునే సందర్భంలో గ్రామ స్వరాజ్యం, గ్రామాలు పటిష్టంగా అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. దేశం అంటే ఏదో కాదు, గ్రామాలన్నీ కలిసినప్పుడు, గ్రామాలు బాగా అభివృద్ధి జరిగినప్పుడు దేశాభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో పేదవాళ్ళు, చాలా కార్మికులు, రైతులు, రైతు కార్మికులు ఎందరో ఉంటారు కాబట్టి ఈ పల్లెటూరులకు అన్ని రకాల వసతులు. ఏదైతే పల్లెటూరు మనం ఒక రకంగా ఆలోచించినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, లండన్ అటువంటి దేశాల్లో గ్రామము పట్టణానికి తేడా ఉండదు. అన్ని రకాల వసతులు గ్రామాల్లో ఉంటాయి. ఇక్కడ కూడా మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది, అందులో గ్రామాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఈ మధ్యనే గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, ఏది మౌలిక వసతులు, ఏదైతే స్కూల్ కానీ ఇతరత్ర ఆరోగ్య కేంద్రాలు కానీ ఇవన్నీ చాలా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈ గ్రామ స్వరాజ్యానికి ఈ గ్రామం పంచాయతీ ఒక పట్టుకోమ అంటే ఒక లోకల్ బాడీస్లో ఈ లోకల్ స్థానిక ప్రభుత్వం కింద లెక్క ఒక మంచివారు కలిసి, యువకులు కలిసి ముందుకెళ్ళినట్టుంటే, ఒక పటిష్టంగా ప్లాన్గా చేసినట్టుంటే ఆ ప్లాన్ ప్రకారంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉంటుంది. ఇక్కడ గ్రామంలో పుట్టినవాడు వేరే దేశాలకు వెళ్ళి, అమెరికాకి వెళ్ళు, లండన్కి వెళ్ళు, దుబాయ్కి వెళ్ళి వచ్చినవాడు తలా కొంత నా ఊర్లో పెట్టినందుకు నేను ఇంత కొంత చేయగలుగుతాను అన్నప్పుడు, అలాగే ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఇతరుల ప్రభుత్వ సహకారం తీసుకొని అభివృద్ధి చేసినట్టుంటే మన గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి.
గాంధీజీ కలల కన్నా మన గ్రామాభివృద్ధి వచ్చినప్పుడు నిజంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా కౌంట్ అవుతుంది. అలాగే అన్ని రకాలుగా వసతులతో పాటు ఒక సస్యశ్యామలంగా మంచిగా ఉండాలనేది ఈరోజు మనం ఒక ఆశిస్తున్న విధానానికి వస్తుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మొన్నే కొత్త గ్రామ పంచాయతీ చట్టం పెట్టాడు. అందులో భాగంగా అంటే ఇప్పటికే ప్రతి ఊరికి మంచినీటి సౌకర్యం చేయటం వల్ల, భగీరథ స్కీములు చేయటం వల్ల ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తానని చేయటం వల్ల ఒక ముందు చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కువ నిధులు గ్రామ పంచాయతీకి ఇచ్చి, ఒక లాస్ట్ టైంలో నేను కలిసినప్పుడు 2,000 కోట్లు మన ఇస్తానని చెప్పి అసెంబ్లీ చెప్పాడు, నాకు చెప్పాడు, తర్వాత అసెంబ్లీ చెప్పాడు, మున్సిపాలిటీకి 1,000 కోట్లు. ఈ ఇప్పుడు వచ్చే బడ్జెట్ కూడా పెట్టి ఈ గ్రామాన్ని ఒక ప్రతిష్టంగా చేసడానికి కోసం, గ్రామాభివృద్ధి కోసం మరి అభివృద్ధి చేస్తాడు మన కేసీఆర్ గారు. దాన్ని ఈ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాల ప్లానింగ్ కూడా తయారు చేస్తున్నారు. ఈ రకంగా గ్రామము అందరు కలిసి సమైక్యంగా అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని ఇతను వినయేసుకుంటాం. మీ అందరు కూడా మరి ప్రజలకు చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు. ఈ గ్రామంలో ఓటు వేసుకోవడానికి మరి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి వారు 100కు 100% ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువకులు అయితే మరి ఓటు ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా మన కలెక్టర్ గారు ఓటు ప్రాధాన్యత గురించి చెప్పాడు. డాక్టర్ శరత్ గారు నిజంగా అతన్ని అభినందించాలి. ఇలాగా ప్రతి అధికారులు కూడా ప్రచారం చేసినటువంటి ఓటు విలువ కూడా తెలియాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను.